నేను విసి సజ్జనర్ ఐపీఎస్ ఆఫీసరు 1996 బ్యాచ్ ఇప్పుడు ఎండి టిఎస్ఆర్టిసి నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను అక్కడ కర్ణాటక హుబ్లీలో చదువుకున్నాను మై ఫాదర్ వాజ్ ఏ ప్రైవేట్ ట్యాక్స్ కన్సల్టెంట్ అదేవిధంగా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మా ఫాదరు సిటీకి వచ్చి ప్రైవేట్ జాబ్ చేస్తూ తర్వాత సొంతంగా కన్సల్టెన్సీ పెట్టుకోవడంతో అక్కడ చాలామంది ఆఫీసర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎందుకు మీ అబ్బాయిని ఒక సివిల్ సర్వెంట్ చేయొద్దు గవర్నమెంట్ సర్వీస్లో చేరించొద్దని చెప్పి చాలా చెప్పేవాళ్ళు మదర్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు బ్రదర్స్ కజిన్స్ కూడా కొంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్ కావడము సో ఆమె కూడా ప్రెషర్ ఉండింది సో అట్లా సివిల్ సర్వీస్ ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ లోకల్గా కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయడము తర్వాత యూపీఎస్సీ రావడము యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడము చేయడం జరిగింది సో మొదటిగా స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టం అనిపించింది ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎవరు కూడా పెద్ద సివిల్ సర్వెంట్స్ లేరు చాలా తక్కువ అక్కడ ఇట్స్ ఆల్మోస్ట్ అక్కడ ఈ యొక్క బిజినెస్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు సో అలాంటి సమయంలో గైడ్ చేయాలని కూడా ఎవరు లేరు సో అప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళాను ఢిల్లీకి వెళ్ళాను మళ్ళీ అక్కడ చాలా ఇబ్బంది పడినాను చాలా కష్టమైంది ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ వెళ్ళి సౌత్ ఇండియా నుంచి అక్కడ వెళ్ళి అక్కడ నార్త్లో వెళ్ళి చాలా అక్కడ క్లైమేటు ఫుడ్డు అంతా రకరకాల సమస్యలు సో దాంతోడుగా మళ్ళీ మనకు చాలా ఇబ్బంది ఉండడంతో అగైన్ ఐ కేమ్ బ్యాక్ హోము ఇక్కడ చాలా కష్టపడి ఎందుకంటే మళ్ళీ ఇంట్లో చదవడానికి ఉండదని చెప్పి దగ్గర ఉన్న లైబ్రరీకి వెళ్ళేది అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని వచ్చి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మనము చదువుకునేది తర్వాత అక్కడ బెంగళూరుకి వెళ్ళాను అక్కడ ఒక కమ్యూనిటీ హాస్టల్లో ఉండి అక్కడ ఎందుకంటే చాలామంది అక్కడ ఉండేది అక్కడ ఎందుకు వేరే కాలేజ్ చూసుకుంటా వెళ్ళేవాడు బట్ నేను సివిల్ సర్వెంట్ ఉండడంతో వాళ్ళు వెళ్ళినప్పుడే నేను చదువుకునేవాడు సో వాళ్ళు మార్నింగ్ 8 o'clock కాలేజ్కి వెళ్తే ఈవినింగ్ 7:30 to 8 o'clock వచ్చేది అప్పుడు నాకు మంచి టైం దొరికింది తర్వాత నైట్ వచ్చిన తర్వాత చాలా యాక్టివిటీ ఉండింది ఎందుకంటే వాళ్ళు యాక్టివిటీలు ఉండడంతో సో అప్పుడు అంత పెద్ద స్టడీ చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు సో ఆ ఒక మధ్యలోనే బయట పోయి అన్నం తినడము వండుకోవడము అంతా చేసి ఇట్లా చదువుకుంటూ వచ్చినాను అంటే మనము ఒకటి అర్థం చేసుకోవాలి మన విజన్ను మన గోల్ క్లియర్ ఉంటే మనం ఏమాదో సాధించవచ్చు చాలామంది ఏమంటానంటే అనుకుంటారు నేను అది కావాలి ఇది కావాలి ఇప్పుడు మనము ఏదో కానిస్టేబుల్ కావాలి నేను ఎస్ఐ కావాలి డిఎస్పి కావాలి లేదా ఆర్డీఓ కావాలి గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలి ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటారు కానీ బట్ ఆ విజన్ తగ్గట్టుగా వాళ్ళు కష్టపడరు ఏదో వాళ్ళు ట్రై చేస్తే వచ్చేస్తుంది అనుకుంటారు కానీ దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ కష్టపడితేనే పైన వస్తాను వీ షుడ్ నాట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్ కష్టపడితేనే పైన వస్తాను దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ సో అందరు కూడా కష్టపడితేనే వాళ్ళు పైన వస్తారు ఏదో షార్ట్ కట్ మా ద్వారా చాలామంది ఇప్పుడు కూడా అక్కడ ఏమో జరుగుతుందా ఎవరికి చెప్పొచ్చా మనం ఏమో చేయవచ్చు అనుకుంటారు లేదే లేదు సో అందరు కూడా కష్టపడాలి మనము లైఫ్లో ఒక గోల్ పెట్టుకోవాలి స్వామి వివేకానంద చెప్పినట్లు డోంట్ అరైజ్ అండ్ డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అన్నట్లు మీరు ఒక గోల్ని పెట్టుకున్న తర్వాత అది రీచ్ చేయడానికి ఏం చేయాలని చెప్పి మనం ఎప్పుడు కూడా నిరంతర తపనం చేస్తూనే ఉండాలి దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి ఈ ఒక విజన్లో మన హెల్త్ కూడా కాపాడుకోవాలి ఎందుకంటే చాలామంది నేను చూశాను ఏదో మనం సాధించాలని చెప్పి వాళ్ళు హెల్త్ కాపాడుకోరు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు లేదంటే చాలా బయట ఫుడ్ తినడము లేదంటే కొంతమంది రాత్రి అంతా చదువుకుంటూనే ఉంటారు మార్నింగ్ పడుకుంటారు అది మంచి హ్యాబిట్ కాదు ఎందుకంటే రాత్రి జంతువులు ప్రయాణం చేస్తారు జంతువులు యాక్టివ్ ఉంటారు కానీ మనుషులు కాదు మన బాడీ అంతా మన మెటబాలిజం అంతా మనకు మార్నింగ్ మనం యాక్టివ్ ఉండాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మీరందరూ కూడా చూసుంటారు మా ఫాదర్స్ కావచ్చు మా గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఈ మార్నింగ్ 3:30-4 లేసేది నేను విలేజ్లో ఉన్నప్పుడు చాలా మన అక్కడ ఉన్న అంకల్స్ మా ఫాదరు మన గ్రాండ్ ఫాదర్స్ అంతా వాళ్ళు మార్నింగ్ లేసేది ఎందుకంటే ఆ బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పి వాళ్ళందరూ కూడా 3:30-4 o'clock లేసి మళ్ళీ వాళ్ళు పడుకునేది కూడా అరౌండ్ 8:30-9 o'clock పడుకునేది ఇప్పుడంతా మారింది ఇప్పుడంతా టీవీ రావడంతో అంతా 10-11 అవుతుంది కానీ బట్ ఒక టైంలో అది సో అర్లీ టు రైజు అర్లీ టు బెడ్ అనేది
కన్సెప్ట్ పెట్టుకోవాలి. ఏదో ఒక ఎక్సర్సైజ్ మనం పెట్టుకోవాలి. మీరు ఒక యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఏదో ఒక రన్నింగ్ చేస్తారా, మీ ఒక హ్యాబిట్ పట్టి ఒక హాఫ్ అన్ అవర్ యూ షుడ్ స్పెండ్ ఆన్ యువర్ ఫిజికల్ వెల్బీయింగ్. ఎందుకంటే ఆ ఫిజికల్ వెల్బీయింగ్ మంచి ఉంటేనే మనం మంచి చెతుకోవచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్లు. సో మనము మంచి మన హెల్త్ని మంచి కాపాడుకుంటూ మనం చేయాలి. మంచి ఆహారం తీసుకోవాలి. మనము మార్నింగ్ ఆఫ్టర్నూను ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. సో దట్ బై ద టైమ్ యూ గో యూ షుడ్ బి యాక్టివ్. అది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ టైంలో మీ ప్రిపరేషన్ లే టైంలో ఫుడ్ పైన చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలామంది ఫుడ్ పాయిజనింగ్ అయిందంటారు, లేదంటే సిక్ అయిన అంటారు, బయట తిని ఉంటారు. అది మీరు చూసుకోవాలి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు అందు కూడా ఇంటి నుంచే, లేదంటే ఒకటే మెస్ దగ్గర మంచి హెల్తీ హైజిన్ ఉన్న మెస్ దగ్గర తినాలి. ఇప్పుడు మనకు మన స్టేట్లో పెద్ద ఎత్తున కానిస్టేబుల్స్కి మన ఎస్ఐస్కి గ్రూప్ వన్ ఆఫీసర్స్కి చాలా పోస్ట్ పిలవడం జరిగింది. సో దీంట్లో నేను కూడా చాలాసారి చాలామందిని నేను రిక్రూట్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 5 జిల్లాలో నేను పనిచేశాను, తర్వాత కమిషనర్గా పనిచేశాను. చాలామంది హెల్త్ పైన జాగ్రత్త పడ్డారు. సో హెల్త్ ప్లస్ మార్నింగ్ వాకింగ్ కానీ మంచి హ్యాబిట్స్ పెట్టుకోవాలి. ముఖ్యంగా న్యూస్ పేపర్స్ అంటే కూడా ఒకటి మంచి స్టాండర్డ్ ఇంగ్లీష్ పేపరు, మంచి తెలుగు పేపరు, మీ రీజనల్ లాంగ్వేజ్ ఏముంటుందో అది చదువుకొని మంచి ఒక దాంట్లో కూడా చాలామంది పేపర్ కట్ చేసుకొని పెట్టుకోవడం అది చేస్తారు. కానీ మీరు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మంచి చదవాలి. ఎడిటోరియల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. ప్రాంతీయ న్యూస్ పైన కూడా పెట్టుకోవాలి. ఈ మధ్యలో బికాజ్ సోషల్ మీడియా పెరిగింది, మనం అందరు కూడా టెక్నాలజీ పెరిగింది, అందరు కూడా ఎక్కడ వెళ్ళినా బస్సులు కూడా వెళ్ళినా నేను చూస్తూనే ఉంటాను, ఫోన్లోనే చూస్తారు. కానీ అంతకుముందు బస్సులు ప్రయాణం చేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అట్లా ఎట్లా అని చెప్పి మాట్లాడేది. ఎందుకంటే బస్సు కూడా తెలుసుకోవడానికి కూడా ఒక పెద్ద యూనివర్సిటీ అది. బట్ ఈ మధ్యలో చూశాను చాలామంది వాళ్ళు టీవీ చూసుకుంటూ కూర్చున్నారు, పక్కన వాళ్ళు ఎక్కడ దిగుతున్నారు ఏం దిగుతున్నారు అనేది. అంతకుముందు ఏమైందంటే బాబాయ్ ఎక్కడ వెళ్తావు, అంకల్ ఎక్కడ వెళ్తావు, ఏం చేస్తున్నావు, అన్నయ్య చెల్లెమ్మ అని చెప్పి మాట్లాడేది. ఆ పరిస్థితి పోయింది ఇప్పుడు. సో అందుకు ఈ సోషల్ మీడియా అనేది అందరి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎవరెవరు ఈ ఒక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, ప్లీజ్ బీ అవే ఫ్రమ్ సోషల్ మీడియా. మీరు కావాల్సిందేమో ఫోన్ అవసరము, ఏం కావాలి మీకు, అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంటుందా, మీ ఫ్రెండ్స్ ఉంటారో, లేదంటే లైబ్రరీ ఉంటారో, లేదా అమ్మ ఉంటుందో చెల్లెమ్మ ఉంటుందో, వాళ్ళకు ఎక్కడ ఉన్నాను తెలుసుకోవడానికి ఫోన్ అవసరం ఉంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాట్సాప్ నుంచి, చాలామంది అంటారు వాట్సాప్ అంటే నోట్స్ కావాలన్నారు, మనము కూడా వాట్సాప్ లేనప్పుడే చదువుకునే ఇక్కడ వచ్చాను. అప్పుడు కూడా మనం ఏంది, అప్పుడేం వాట్సాప్ లేదు, చదివాను కదా. సో ఇప్పుడు ఏముంది పరిస్థితి, చాలామంది లేట్ సార్ ఫ్రెండ్స్ వాట్సాప్లో మెసేజ్ పంపిస్తుంటారు, నోట్స్ పంపిస్తుంటారు, అదంతా ఒక జస్ట్ ఒక ఎక్స్క్యూజ్ అంతేగాని మీకేము ఉండదు. మీరు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు ఇలాంటి చిన్న ఫోన్ వాడాలి, ఎన్లీ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ ఉండాలి. కానీ ఏదో మీరు చూస్తే, ఎందుకంటే ఇట్స్ లైక్ హ్యూమన్ క్యూరియస్, ఎవరో మీ ఫ్రెండ్ నోటిఫికేషన్ పంపిస్తారు, మీరు నోటిఫికేషన్ చూస్తారా, ఏదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, దాంట్లో మీ మూడ్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది, చదువు పైన అక్కడ మీ ముందు ఉన్న పైన ఉండదు. సో అందుకు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బీ అవే ఫ్రమ్ సోషల్ మీడియా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. మీరు అంతకుముందు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్నారంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు అందరు కూడా డీయాక్టివేట్ కావాలి. ఎవరు కూడా అలాంటి పెట్టుకోవద్దు. అదేవిధంగా వాట్సాప్ ఉంటే కూడా అది కూడా డీయాక్టివేట్ చేసి ఏదో ఒక జస్ట్ ఒక నామినల్ ఫోన్ చేసి వాళ్ళు కూడా అందరికీ ఇవ్వద్దు ఆ నంబర్. మళ్ళీ లేదా ఎట్లా బాగున్నావా, చలో పిక్చర్కి వెళ్తుంది కాదు భయ్, రేపు మనకు ఫిలిం వస్తుంది, చిరంజీవి గారిది కొత్త పిక్చర్ వస్తుంది, ఆచార్య వస్తుంది, చలో పోతానని చెప్పి ఎవరో చెప్తారు. ఇట్లా కాకుండా ఎవరు మీకు ఈ ఒక గోల్ పైన మీకు హెల్ప్ చేసేవాళ్ళను, మీ వాళ్ళ హెల్ప్ అవసరం ఉంది, సపోర్ట్ అవసరం ఉంది, వాళ్ళతోనే కాంటాక్ట్ పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ సమయంలో మంచి మంచి బుక్స్ కూడా చదువుకోవాలి. ఎందుకంటే మీరు రేపు ఎగ్జామ్స్లో ఎస్సే రాయే పరిస్థితి రావచ్చు, లేదంటే ఎవరితోనే గ్రూప్ డిస్కషన్లు రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మంచి మంచి బుక్ చదివితే మీకు ఇంప్రెస్ చేయడానికి మంచి ఉంటుంది, మంచి పాయింట్స్ కూడా ఎస్సే రాయడం కూడా మంచి అవకాశం ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఏ ఎగ్జామ్ చూస్తే కూడా చాలామంది చాలా బుక్స్ మీకు రెఫర్ చేస్తారు. అది మీరు అందరు కూడా కాకుండా మీరే ఒక స్టాండర్డ్ ఒక బుక్స్ పెట్టుకోవాలి. ఇది జనరల్ స్టడీస్కి ఇది ఉండాలి, ఇది పాలిటిక్ ఇది ఉండాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఉండాలి. ఈ ఒక్క మీరే చేసుకుని ఆ స్టాండర్డ్ బుక్స్నే మీరు పెట్టుకోవాలి. కానీ అందరు చెప్పిన బుక్ తీసుకుంటే మళ్ళీ మసాలా అయిపోతుంది, మీరు ఏది కూడా చదవలేరు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అదే పాత క్వశ్చన్స్ పేపర్ కూడా పెట్టుకొని ఎప్పుడప్పుడు మీరు చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవరెవరు ఈ ఒక్క ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు, సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ వన్ కావచ్చు, మన కానిస్టేబుల్ కావచ్చు, అందరు కూడా ఎవరెవరు ప్రిపేర్ అవుతారు, ఎవరెవరు లైఫ్లో ముందు ఎదగాలనుకున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆల్మోస్ట్ లైక్ సిఇఓ ఐఎమ్ వర్కింగ్. సో ఇక్కడ కూడా వేరే ఉంది, అక్కడ ఒక హార్డ్ కోర్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ చూశాను. మనం ఈ ప్రిపరేషన్ అంటే చూస్తున్నాను, కానీ మనం సివిల్ సర్వెంట్ కావాలంటే మనం బేసిక్ మన దగ్గర ఒక హార్డ్ వర్కింగ్ అనేది ఒకటి ఉండాలి. ఎప్పుడు వస్తుంది అది, మనం కష్టపడితే మన లైఫ్లో కూడా, స్టూడెంట్ లైఫ్లో కావచ్చు, ప్రిపరేషన్ లైఫ్లో మనం కష్టపడితేనే ఆ ఒక అలవాటు వస్తేనే మనం మంచిగా ఉద్యోగం చేయగలుగుతానని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరు కూడా నేను ఆల్ ది బెస్ట్ కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.